డైరెక్టర్ అయితే ఇందాక నేను చెప్పినట్టు విజిల్స్ ఒక్కసారి వచ్చి ఆగిపోకూడదు, అది నా ఆకలి. సో సినిమా మొదలైన దగ్గర నుంచి ఆయన ఊసు వస్తున్నప్పుడల్లా విజిల్స్ వచ్చేలాగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఆయన ఊసు ఆయన ఉనికి వచ్చినప్పుడల్లా, జనరల్గా హీరో కనబడితే విజిల్స్ కాగితాలు వేస్తారు, కానీ ఆయన ఊసు వీరయ్య అనే ఊసు రాబోతుంది కథలో కన్నప్పటి నుంచి మీరు కాగితాలు వేస్తారు, విజిల్స్ వేస్తారు. చిరంజీవి గారు కనపడక ముందే మీ చేతికి అడ్రినలిన్ రష్, గూజ్ బంప్స్ వస్తాయి. ఇవాళ మీరు ఇది స్టేట్మెంట్ రాసి పెట్టుకోవచ్చు. సో అలా డిజైన్ చేస్తున్నప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ ఇంట్రడక్షన్ని డిజైన్ చేసాం. దానికి జనరల్గా నేను మిగతా వాళ్ళ గురించి ఎవరి గురించి నేను తక్కువ చేయకూడదు, బట్ చిరంజీవి గారిలో ఉన్న గొప్పతనం చెప్పాలంటే విపరీతమైన పెను తుఫాన్లో ఒక సముద్రం మీద ఇంట్రడక్షన్ డిజైన్ చేసాం. ఇంకా ఎవడైనా సరే డూప్తో తీసి నన్ను లాస్ట్ 2 డేస్ పిలు అని చెప్పి ఈజీగా మేనేజ్ చేసేయచ్చు, కానీ డూపే లేదు. ప్రతిరోజు నిలబడి పైనుంచి వర్షం, కింద నుంచి ప్రొఫైలర్స్ అలలు లెగిసి పడుతున్నాయి. యూనిట్ అందరూ కూడా తడిసిపోయి చలికి వణుకుతుంటే క్యారవాన్కి కూడా వెళ్లకుండా తడిసిపోయిన బట్టలతో అలానే ఉండి 10 రోజుల పాటు ఆ ఇంట్రడక్షన్ చేశారు. వాట్ ఈస్ చిరంజీవి అనేది ఆ ఇంట్రడక్షన్తో థియేటర్లో అందరినీ కూర్చోబెట్టబోతుంది. మెగాస్టార్ ఒక స్టామినా, ఆ స్క్రీన్స్ ఎలా ఉండబోతున్నాయి మీరు అందరూ విట్నెస్ చేస్తారు. జనరల్గా నేను ప్రీవియస్ సినిమాలకి నాకు రిలీజ్ డేట్ వస్తుందంటే ఎక్కడో తెలియని ఒక చిన్న ప్రతి డైరెక్టర్ ఉన్నట్టు టెన్షన్ ఉంటుంది, ఆడియన్స్ దీన్ని ఎలా తీసుకుంటారు ఎలా ఉండబోతుంది అని. బట్ 13 కోసం మీ అందరికంటే నేను వెయిటింగ్. 13 రిజల్ట్ ఎలా ఉండబోతుంది, 13 జనం ఎలా ఎంజాయ్ చేయబోతున్నారో మేమందరం యూనిట్ సభ్యులు చూసాం. అలాంటిది బాస్ ఒక జడ్జిమెంట్ నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పక్క నుంచి చూస్తున్నాను. ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఆయన ముందుగానే ఆయన మెల్లగా దగ్గరున్న వాళ్ళకి చెప్తూ ఉంటారు ఇలా ఉండబోతుంది ఈ సినిమా, ఇలా ఉండబోతుందని. ఈ సినిమా 2 రోజుల క్రితం చూశారు ఆయన, నైట్ అంతా నాకు నిద్రలేదు. ఎందుకంటే మనం ఎన్ని చేసినా మెగాస్టార్ గారు 154 సినిమాలు కనీసం ఒక 1000 కథలు వినుంటాడు, ఒక 500 కథలు రిజెక్ట్ చేసి ఉంటారు. అలాంటిది 2.5 గంటల సినిమా ఆయన చూస్తున్నప్పుడు ఆయన ఏం రియాక్ట్ అవుతారా అని నైట్ హోల్ యూనిట్కి మా అందరికి టీమ్కి నిద్రపట్ల. చూసిన వెంటనే సింగిల్ వర్డ్, బ్లాక్ బస్టర్, డబల్ బ్లాక్ బస్టర్, థ్యాంక్ యూ సో మచ్ బాబీ అని ఆయన అన్న మాట నాకు ఇంకా చెవిలో నిలబడుతుంది. అందుకనే నాకు ఈ సినిమాకి టెన్షన్ లేదు, జస్ట్ వెయిటింగ్ నా వల్ల అవట్లా.